అది ఒక సాధారణ రోడ్డు ప్రమాదం అని పోలీసులు సైతం కేసుని మూసేశారు కానీ పథకం ప్రకారం జరిగిందని తన అక్క చావుకి ఎవరో కారణమయ్యారని గొంతు చించుకుని ఇది హత్యేనని పోలీసులకు చెప్పింది ఓ యువతి కాని వినే నాదుడే లేడు ఇది రోడ్డు ప్రమాదమే అని గట్టిగా పోలీసులే వాదించి కేసు కూడా మూసేశారు కానీ ఆ అమ్మాయి మాత్రం అస్సలు ఊరుకోలేదు అక్కడితో ఆగిపోలేదు అది హత్య అని నిరూపించాలనుకుంది అనుకున్నది చేసింది పదిహేడు నెలలు కష్టపడి ఆధారాలు సేకరించి సిఐడి పోలీసులకు అప్పగించింది ఎట్టకేలకు చనిపోయిన అక్క ఆత్మకు శాంతి కలిగేలా చేసింది ఆ యువతి తను కూడా సాధారణంగా పుట్టిన అమ్మాయే కాని అసాధారణ మహిళ డిటెక్టివ్ లా తన పని చేసింది తనేంటో అందరికీ నిరూపించి చూపించింది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపరణికి చెందిన తంగేటి నరసింహారావు అనంత లక్ష్మిలకు ఇద్దరు కుమార్తెలు గౌతమి పావని పెద్దమ్మాయి శ్రీ గౌతమి ఎంబీఏ పూర్తి చేసింది అయితే తంగేటి నరసింహారావు స్థానిక టీడీపీ నేత సజ్జాల బుజ్జికి చెందిన రొయ్యల మేత షాపులో పనిచేస్తూ ఉండేవాడు తన తండ్రి పనిచేస్తున్న సమయంలో గౌతమి కూడా ఆ షాప్ కి వెళుతూ ఉండేది అలా స్థానిక నేత అయినటువంటి సజ్జాల బుజ్జితో పరిచయం ఏర్పడింది అది కాస్త పెళ్లి వరకు దారి అయితే అప్పటికే బుజ్జికి పిల్లలు కూడా ఉన్నారు అయినా సరే గౌతమి మళ్ళీ పెళ్లి చేసుకుంది పెళ్ళైనా సరే ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాలనుకుంది అందుకుగాను సివిల్స్ ప్రిపరేషన్ కోసం వైజాగ్ లోనే ఉంటుంది గౌతమి అయితే అక్క కోసం గౌతమి చెల్లెలు పావని కూడా వైజాగ్ వెళ్ళింది అక్కడి నుంచి ఇద్దరు కూడా పాలకొల్లుకు వచ్చారు ఆ తర్వాత పని ముగించుకొని నరసాపురానికి బయలుదేరారు అయితే ఓ సఫారీ కారు వీరిని బలంగా ఢీకొట్టింది పావని గౌతమి ఇద్దరు కూడా రోడ్డు మీద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు వీరిని ఢీకొట్టిన సఫారీకారు కూడా పక్కన కాలవలో పడిపోయింది ఆ తరువాత అందులో నుంచి వచ్చిన ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు రోడ్డుపై తీవ్ర గాయాలతో పడి ఉన్న అక్క చెల్లెలను స్థానిక హాస్పిటల్కు తరలించారు అయితే చికిత్స పొందుతూ గౌతమి మృతి చెందింది పావని తీవ్రంగా గాయపడింది రెండు రోజులకు గాని కోలుకోలేదు మొత్తానికి ఎవరో మద్యం తాగి కారుతో ఢీకొట్టి ఉంటారని అందరూ అనుకున్నారు కాని పావని మనస్సు ఊరుకోలేదు ఏదో తేడా కొడుతోంది తన అక్కను ఎవరో పథకం ప్రకారం చంపేశారా అన్న అనుమానం వ్యక్తమైంది ఇది రోడ్డు ప్రమాదం కాదని పోలీసులకు వివరించింది కాని ఎవ్వరూ పట్టించుకోలేదు కొద్ది రోజులకు అది రోడ్డు ప్రమాదం అంటూ పోలీసులు కేసును క్లోజ్ చేసేశారు కూడా కానీ ఏమాత్రం పావని దీనిని అంగీకరించలేదు తన అక్కను ఎవరో హత్య చేశారు ఖచ్చితంగా వారిని అరెస్టు చేయాలని పోరాటం చేసింది కాని వినేవాళ్లు లేరు సపోర్టు చేసేవాళ్లు అసలే లేరు ఇంకా ఎక్కువగా మాట్లాడితే అక్రమ కేసులు పెట్టి లోపల తోసేస్తామంటూ బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు దీంతో ఏమీ చేయలేకపోయింది పావని అయినా సరే తన పోరాటాన్ని మాత్రం ఆపదలుచుకోలేదు ఎలాగైనా సరే తన అక్క చావుకు కారణమైన వారికి శిక్ష పడేలా చేయాలని కంకణం కట్టుకుంది పావని అంతే ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది ప్రమాదం ఎక్కడ జరిగిందో అక్కడికే వెళ్లిపోయింది తన అక్క ప్రాణం పోయిన చోట నుంచి తన కథ మొదలుపెట్టింది కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించడం మొదలుపెట్టింది ఒక డిటెక్టివ్ కూడా తన ముందు తూచ్ అనిపించేలా పావని పరుగులు పెట్టింది పూర్తిగా అక్క కేసును తన చేతిలోకి తీసేసుకుంది యాక్సిడెంట్ ప్రాంతంలో పగిలిపోయిన తన సోదరి సెల్ఫోన్ ను తీసుకుంది మొబైల్ కంపెనీ నుంచి కాల్ డేటా వాట్సప్ మెసేజ్లు అన్ని కూడా సేకరించేసింది అప్పుడే ఆమెకు భయంకరమైన నిజాలు తెలిసాయి ఆ చదివింది అవి చేసింది ఎవరో కాదు తన బావ అయినటువంటి పెళ్లి చేసుకున్న బుజ్జి ఆమెను వదిలించుకోవాలని ఒక పథకం ప్రకారం మర్డర్ ప్లాన్ వేసినట్లు తెలుసుకుంది ఏ టు జెడ్ సాక్ష్యాధారాలు మొత్తం సిఐడి పోలీసులకు అందించింది అంతేకాదు పోలీసులు అప్పుడు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పింది ఎంతమంది కేసు క్లోజ్ చేసినా నువ్వెందుకు పోరాడుతుంది రావు అసలు నీ ధైర్యం ఏమిటి అని అప్పుడు కూడా అసలు నిజాలు తెలియచేసింది పావని ఆ రోజు మమ్మల్ని ఒక కారు ఫాలో అవుతుందని నేను మొదటి నుంచి ఆ కారుని గమనిస్తూనే ఉన్నానని చెప్పుకొచ్చింది అయితే ఆ కారు మేము ఎప్పుడు స్లో చేస్తే అది కూడా స్లో అయిపోతుంది ఒక పథకం ప్రకారం మమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు మా అక్క నేను స్కూటీలో పాలకుల నుంచి ఇంటికి వస్తూ ఉన్నాం వెనుక నుంచి కారు వస్తోంది దారి కూడా ఇచ్చాం కానీ వారు మాత్రం వెళ్లలేదు మేము స్పీడ్ పెంచితే వారు కూడా మమ్మల్ని ఫాలో అవుతున్నారు మేము స్లో చేస్తే మమ్మల్ని క్రాస్ చేయడం లేదు దీంతో నాకు ఏదో తేడాగా అనిపించింది ఇక ఆ తర్వాత కొంతసేపటికి ఒక్కసారిగా వేగంగా ఆ కారు మమ్మల్ని కొట్టింది అదొక్కటి చాలు మమ్మల్ని చంపడానికే ఈ పథకం వేశారు అని పోలీసులకు చెప్పుకొచ్చింది పావని ఇక పావని దగ్గర ఆధారాలు తీసుకున్న పోలీసులు బుజ్జిని అదుపులోకి తీసుకుని విచారించారు బుజ్జి కూడా దీనిని అంగీకరించాడు గౌతమిని చంపితే అవుతుంది కాబట్టి రోడ్డు ప్రమాదంలో గౌతమిని చంపించి దాన్ని యాక్సిడెంట్ గా మలిచే ప్రయత్నం చేశాడు బుజ్జి దీనికోసం కిరాయి రౌడీలను పిలిపించాడు ప్లాన్ అమలు చేశాడు అక్క చెల్లెలను పాలకులు పిలిపించి తను మార్గం మధ్యలో డ్రాప్ అయిపోయి వీరిని మాత్రమే పంపించాడు కాని వీరి వెనుక మరో కారును కూడా సుఫారీ ఇచ్చి మరీ పంపించాడు ఇక పోలీసులు ఈ కేసు మొత్తం ఛేదించేశారు గౌతమి భర్త బుజ్జిఖాతా నుంచి విశాఖకు చెందిన ముగ్గురు నేరగాళ్లకు డబ్బులు పంపించినట్లు కూడా గుర్తించారు దీంతో తీగ లాగితే డొంకంతా కదిలింది ఏది ఏమైనా ఒక ఆడ కూతురు తన అక్క కోసం పోరాడింది తన అక్క ఆత్మ శాంతి కలిగేలా చేసింది హంతకులు నేరగాళ్లు పోలీసులు మొత్తం ఒకవైపోన్నారు కాని ఏ మాత్రం తోడు లేకపోయినా సరే తన ధైర్యాన్ని తెగింపుని మాత్రం దాచుకోలేదు పావని ఆడది తెలుసుకుంటే ఏమైనా చేయగలదు అని మరొక్కసారి నిరూపించింది పావని మరి తప్పకుండా పావనికి ఓ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి